డీటెయల్ చూస్తే హుజరాబాద్ లో గెలిచేది బీజేపీనని ఈ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ అధర్మాన్ని డబ్బును నమ్ముకున్నాడని నిజాం సర్కారును తలపించే పరిణామాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని విమర్శించారు. హుజరాబాద్ చైతన్యానికి నిలబెట్టేద్దు గడ్డ అని అయితే ఈ ప్రజలు ప్రేమకు లొంగుతారని ప్రలోభాలకు లొంగరని తెలిపారు. తెలంగాణ ఆకలిని అయినా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోదని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. డబ్బును నమ్ముకున్నాడు, అధికార దుర్వినియోగం నమ్ముకున్నాడు, అధర్మాన్ని నమ్ముకున్నాడు. ఇవాళ నిజాం నవాబు ఎక్కడున్నాడో మనం చూడలే, నిజాం సర్కార్ యొక్క పరిపాలన మనం చూడలే. కానీ నిజాం సర్కార్ తలపించే పద్ధతిలో హుజరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఇవాళ పోయే కాలం వచ్చినప్పుడు దీపం ఆరిపోయే ముందు ఎట్లా వెలుగుతుందో ఆ ఆరిపోయే దీపం వెళ్ళినట్టుగా ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, అధికారుల యొక్క దుర్మార్గాలు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఫేస్ చేస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీ అంతరాత్మ సాక్షిగా పనిచేసే ప్రయత్నం చేయండి, బానిసలకు పనిచేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. నేను మంత్రులుగా గౌరవించకండి, మీరు మంత్రులుగా మాకు మనం చూసే ప్రయత్నం చేయకండి, మనుషులను చూడమని చెప్పి ప్రయత్నం చేసినాం మేము. రేపు నాకు ఏం జరిగిందో నీకు కూడా అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా జరిగే ఆస్కారం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బరిగీసి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో అమ్ముడు పోకుండా సిద్ధాంతాన్ని నమ్ముకొని రేపు ఉండేటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీ అనే విశ్వాసం ఉన్నది. ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేటువంటి జెండా కాషాయ జెండా మాత్రమే